हेलो अंदर की नमस्ते एंड वेलकम बैक टू आवर चैनल मोस्टली तेलुगु। बिग बॉस ग्रैंड फिनाले की सर्वम ముస్తాబవుతుంది। ఈ నేపథ్యంలోనే విన్నర్ ఎవరనేది సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది కదా। చాలా మంది పార్టిసిపెంట్స్ కి మిస్ కాల్స్ వెళ్ళడం లేదని ఎంతో మంది కంప్లైంట్స్ అయితే ఇచ్చారు మొన్నటి దాకా। కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇదిగో ఆఫీషియల్ ఓటింగ్ అదిగో ఆఫీషియల్ ఓటింగ్ అంటూ చాలా పోస్టర్స్ అయితే కనిపించేస్తున్నాయి। ఓటింగ్ ఆర్డర్ ఇదే అంటూ చాలా మంది కామెంట్స్ కూడా చేసేస్తున్నారు। అంతే కాదు ఉల్టా పుల్టా కాబట్టి మొన్న ఫైనలిస్ట్లని ఎలాగైతే చూపించారో అదే ఆర్డర్ లో విన్నర్ డిసైడ్ అవుతారని చెప్తున్నారు। ఆ ఆర్డర్ ప్రకారం చూసుకున్నట్లయితే గనక అర్జున్, ప్రియాంక, యావర్ అమర్దీప్, ప్రశాంత్, శివాజీ గారు ఇలా ఉన్నారన్నమాట। సో ఈ లెక్కన స్టేజ్ పైకి పల్లవి ప్రశాంత్ ఇంకా శివాజీ గారు ఇద్దరు వచ్చే అవకాశం అయితే కనిపించేస్తుంది। అప్పుడు 50 లక్షల ప్రైజ్ మనీ శివాజీ గారు ఏం చేస్తారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది। అయితే ఇప్పుడు అఫీషియల్ ఓటింగ్ అనేది లీక్ అయిందా లేదా అని ఎన్నో అనుమానాలు అయితే ఉన్నాయి। ఒకసారి అన్ అఫీషియల్ పోలింగ్ లో చూసుకున్నట్లయితే గనక పల్లవి ప్రశాంత్ ఎప్పట్లాగానే టాప్ లో ఉన్నాడు। సో ఇదే ఉంటే గనక పల్లవి ప్రశాంత్ అయితే విన్నర్ అవడం మాత్రం కన్ఫర్మ్ అనుకోండి। 33% వరకు ఓటింగ్ వస్తుందంటే ఇక తిరుగులేదనే చెప్పుకోవాలి। ఎందుకంటే శివాజీ గారికి 25% ఓటింగ్ మాత్రమే ఉందన్నమాట। అంటే 8% వరకు ఓటింగ్ ని లాగాలి, కానీ కష్టమే కదా। ఇప్పుడు వేస్తున్న ఓట్లు లక్షల్లో ఉంటాయి కాబట్టి అంత పర్సెంటేజ్ లాగడం అనేది కొద్దిగా కష్టమే। ఇకపోతే అమరేమో 23% కి పడిపోయాడు। సో ఈ విధంగా చూసుకున్నట్లయితే గనక అమర్దీప్ రన్నర్ అప్ గా మిగులుతాడు। కానీ బిగ్ బాస్ అఫీషియల్ ఓటింగ్ మాత్రం డిఫరెంట్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి। సో శివాజీ గారు పల్లవి ప్రశాంత్ మధ్యన టైటిల్ విన్నింగ్ మూమెంట్ అయితే ఉండబోతుంది అని చాలా మంది నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు। మరి మీరేమంటారు? శివన్న వర్సెస్ పల్లవి ప్రశాంత్ లలో ఎవరు డిజర్వింగ్ విన్నర్ అని మీరు అనుకుంటున్నారు? కమెంట్ బాక్స్ లో చెప్పేయండి। అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్।